Hey guys, welcome to my channel, Bhargavi Bathakani. Ella unnarandi andaru chaala months ayipoyindi kada. Actually ga nenu oka vlog chesi and upload chesi endukante actually ga memu India travel chesamu. India enduku travel chesamante maku Kartik masamlo nomulu untayi. So adi main reason. Tarvata anukokunda maa annay marriage set ayindi. So adokati. And even Nihal birthday kuda undi and second birthday anamata adi so Nihal birthday vallu evaru miss avvakoddu ma family vallu ani cheppanani memo oka 2 months ki India vellipoyam anamata so India vellam kosam dani shopping related hadavidi and akkademo matte garki maa garki illu teeskunnamu Vijayawada lo so aa registration panlani so ఫుల్ ప్యాక్ అయిపోయింది హౌస్ షిఫ్టింగ్ అదంతా అయిపోయాక వెంటనే మా అన్నయ్య మ్యారేజ్ రావడం సో మా అన్నయ్య మ్యారేజ్ అయిపోయాక నిహాల్ బర్త్డే అయిపోయాక ఇంకేముంది డేస్ అన్నీ అయిపోయినాయి 2 మంత్స్ విత్ ఇన్ అ ఫ్లాష్ లో అయిపోయినట్టు అయిపోయింది యాక్చువల్గా సో ఇంకా అందుకని నాకు అసలు వ్లాగ్స్ తీయడానికి కూడా అసలు టైమే కుదరలేదు అండ్ ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ చాలా చల్లగా ఉంది అంటే ఇండియా నుంచి ఇక్కడికి వచ్చేసిన వెంటనే సడన్ గా క్లైమేట్ చేంజ్ అయ్యేసరికి ఫస్ట్ నిహాల్కి బాగాలేదు తర్వాత నాకు సో మళ్ళీ వాడు సిక్ అవ్వడం నేను సిక్ అవ్వడం అట్లా చాలా అయిపోయింది అనమాట సో ఇంకా చాలా లాంగ్ గ్యాప్ తర్వాత వి ఆల్ ఆర్ గుడ్ అందుకని చెప్పని నేను వ్లాగ్ చేద్దామని చెప్పని డిసైడ్ అయిపోయాను అండ్ గెస్ వాట్ యాక్చువల్గా నేను ఒక పార్సిల్ తెప్పించుకున్నాను ఇండియా నుంచి ఎక్కువగా ఏం కాదు ఇండియా వెళ్ళింది 2 మంత్స్ బ్యాకే కాబట్టి సో నేను ఆల్రెడీ ఆల్మోస్ట్ అన్నీ తెచ్చేసుకున్నాను నా క్లాత్స్ కానీ ఎవ్రీథింగ్ బట్ నాకు యాక్చువల్లీ ఏమనిపించింది అంటే ఇప్పుడు అక్కడ సమ్మర్ కదా ఆవకాయ ఉంటుంది సో సడన్గా నాకు ఆవకాయ తినాలి అని చెప్పనని అనిపించింది నాట్ ఓన్లీ దాట్ బట్ నిహాల్కి డ్రై ఫ్రూట్ పౌడర్ అది అంటే ఇక్కడ నేను చేసుకోవచ్చు బట్ నాకు అది కొంచెం పేస్ట్గా వస్తుంది అంటే ముద్ద ముద్దగా వస్తుంది ఎందుకని అనేది నాకు అర్థం కావట్లేదు మేబీ ఇక్కడ వెదర్ వల్ల లేకపోతే ఏమో నాకైతే అది తెలియట్లేదు ఎందుకంటే ఇక్కడ ఇంకా చాలా చల్లగా ఉంది సో నేను వాటిని ఎంత డ్రై రోస్ట్ చేసి ఎంత చేసినా సరే అది స్టిల్ నాకు ముద్దగానే వస్తుంది సో మా మమ్మీ చాలా బాగా చేస్తుంది అందుకని చెప్పానని నేను మా మమ్మీకి చెప్పాను మమ్మీ మమ్మీ ప్లీజ్ కొంచెం కొట్టి పెట్టు నాకు పార్సిల్ చేయని సో ఎలాగో అది పార్సిల్ చేస్తున్నారు కాబట్టి నేను కొంచెం ఆవకాయ అండ్ ముక్కల పచ్చడి నాకు చాలా ఇష్టం అండి ముక్కల పచ్చడి సో అది కొంచెం ఇది కొంచెం పెట్టు మమ్మీ అని చెప్పని చెప్పాను సో లెట్స్ సీ ఓపెన్ ద ప్యాకేజ్ చేశాను నేను ప్యాకెట్ ఓకే యాక్చువల్గా దీనిలో అప్పడాలు వడియాలు ఉన్నాయి అంటే మా హస్బెండ్కి మంచిగా పప్పు ఉన్నప్పుడు కానీ లేకపోతే సాంబార్ ఉన్నప్పుడు కానీ వడియాలు అప్పడాలు అనేది చాలా ఇష్టం సో అందుకని మా మమ్మీ వాళ్ళు అప్పడాలు వడియాలు కూడా పంపించారు యాక్చువల్గా ఇది కూడా ఇంకొకటి చెప్పాలి ఇక్కడ మనకి నెయ్యి అనేది సరిగ్గా దొరకదు అంటే మనం బటర్నే కొంచెం సాల్టెడ్ బటర్ ఉంటుంది కదా అది కానీ లేకపోతే నార్మల్ బటర్ ఏదైనా సరే బటర్ని కర్రీ చేసుకుని అదే నెయ్యిగా చేసుకుంటారు ఇక్కడ నాకు అంటే నేనైతే నెయ్యి తిన్ను మా హస్బెండ్కి అండ్ మెయిన్గా నిహాల్ గారికి నెయ్యి అనేది ఇప్పుడు వాడి ఏజ్కి చాలా మంచిది సో అందుకని చెప్పండి నేను వచ్చేప్పుడు తెచ్చుకున్నాను ఇండియా నుంచి బట్ సమ్మో మా పేరెంట్స్ మళ్ళీ పంపించారు అంటే ఇది మా మావయ్య గారు అత్తయ్య వీళ్ళు కొన్నారనమాట సో కొన్ని మా మమ్మీ వాళ్ళకి ఇచ్చారు మా మావయ్య గారు అత్తయ్య గారు అయితే అన్ని మంచిగా అందిస్తారండి మాకు అంటే పిల్లలకి నెయ్యి ఉందా పిల్లలకి అది ఉందా పిల్లలకి ఇది ఉందా అని చెప్పానని మంచిగా అన్ని ఇచ్చేస్తారు అనమాట సో వాళ్ళు నెయ్యి పంపించారు మా కోసం Yes, this is dry fruit powder.
మా మమ్మీ చాలా మంచిగా కొడుతుంది, అది పొడి పొడిలో ఆడుతూ ఉంటుంది. యాక్చువల్గా డాక్టర్ ఏం చెప్పారంటే పాలల్లో కలిపి ఇవ్వండి పిల్లలకి. అంటే మేము యాక్చువల్గా అడిగాం, 2 ఇయర్స్ వచ్చేసాయి కదా నిహాల్కి, సో మిల్క్ కొద్దిగా అలవాటు చేద్దాము. అండ్ అలవాటు చేసినప్పుడు కొంచెం వాళ్ళకి టేస్టీగా అట్లా ఏమైనా ఉండడానికి ఏమైనా పౌడర్స్ అవి ఏమైనా ఇస్తారేమో అని చెప్పని అడిగాము ఇండియాలో. బట్ డాక్టర్ ఏం చెప్పారంటే, లేదు డ్రై ఫ్రూట్ పౌడర్ ఈజ్ బెస్ట్ అని అన్నారు. కానీ సమ్మో వాళ్ళు డ్రై ఫ్రూట్ పౌడర్ వేస్తుంటే తాగట్లేదు పాలు, ఉట్టిగా తాగుతున్నాడు, విచ్ ఇస్ ఫైన్. బట్ నేనేం చేస్తాను అంటే డ్రై ఫ్రూట్ పౌడర్ని ఉప్మాలో కానీ లేకపోతే రైస్ కర్రీతో మిక్స్ చేసినప్పుడు డ్రై ఫ్రూట్ పౌడర్ కూడా కొద్దిగా వేయడం అట్లా చేస్తూ ఉంటాను అనమాట. సో దట్ ఏమవుతుందంటే వాళ్ళకి కొంచెం మంచి విటమిన్స్ కానీ మినరల్స్ కానీ అన్నీ ఉంటాయి కదా డ్రై ఫ్రూట్ పౌడర్, లైక్ బాదం పిస్తా అంజూర్ అన్నీ మిక్స్ చేసినవి కాబట్టి. సో మంచి హెల్దీ ఫుడ్ అందించాలి అని చెప్పని అనుకుంటూ ఉంటాను. సో ఏదో నా ప్రయత్నం నాదన్నమాట. అండ్ హియర్ కమ్స్ ఆకండ్ ముక్కలు పచ్చడి. అండ్ ఇది కూడా నెయ్యి, యాక్చువల్గా నెయ్యి 2 ప్యాకెట్స్ పంపించారు. సో ఐఎమ్ సో హ్యాపీ అండి, ఎందుకంటే నాకు నెయ్యి వచ్చేసింది. అండ్ మెయిన్గా నిహాల్ గారి డ్రై ఫ్రూట్ పౌడర్ వచ్చింది. అండ్ ఆవకాయ ముక్కలు పచ్చడి వచ్చింది. ఈరోజు నుంచి ఇంకా మొత్తం మధ్యాహ్నం రైస్ వండేసుకోవడం, తర్వాత దానిలో ఆవకాయ మాకాయ ముక్కలు పచ్చడి ఇవన్నీ వేసుకుని తినేసేయడం అనమాట. సో ఇవే నేను తెప్పించుకున్న ఐటమ్స్. యాక్చువల్గా కొన్ని తెప్పించాము, ఎందుకంటే ఎట్లా వస్తుంది ఏంటి అనేది నాకు ఐడియా లేదు. అందుకని నేను మమ్మీ వాళ్ళకి 5 కేజీస్ వరకు సఫిషియంట్, ఒకసారి ఫస్ట్ చూద్దాము, ఒకవేళ చూసిన తర్వాత మంచిగా వస్తే కనుక దెన్ మళ్ళీ నాకు ఏమైనా కావాలంటే కనుక చెప్తాను, ఒక 2-3 మంత్స్ తర్వాత దెన్ అప్పుడు మీరు ఎక్కువ పంపించవచ్చు అని చెప్పి చెప్పాము. అందుకని చెప్పి వాళ్ళు ఇవి మటుకు పంపించారు. అంటే డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బాయ్ బాయ్.